వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట అలనీలు మంగ చీర కొంగు వదల నన్న పాట కయ్యవారి పదము వీడి కదల నన్న పాట తిరునీధుల తిరుగాడిన తీయనైన పాట సత్తగిల్ల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు విరామం తర్వాత తిరిగి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అష్టవిధ నాయకుల్లో ఒకరైన స్వాధీన పతిక మనోగతాన్ని వివరించిన ఈ అన్నమాచార్యులు వారి సంకీర్తనలో సందర్భాన్ని బట్టి దివ్య నాయకులో కలిగిన మనోభావాలను మనః ప్రభావాలను సూటిగా స్పష్టంగా వివరించిన తీరు మనందరికీ ఆసక్తి కలిగిస్తుంది. అందంగా అపురూపంగా సాగిన ఈ అన్నమయ్య సంకీర్తనకు స్వరకర్త శ్రీ నిహాల్, రాగం మాండ్, గానం చేస్తోంది వైష్ణవి. నేయ పోటిచ్చకములే నిరపేదా
చాలా మధురంగా పాడావు. థ్యాంక్ యూ సార్. అయితే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే మాండు రాగంలో ఇంకొంచెం ఓపెన్గా లాస్ట్ చిట్ట చివర ఒక ఆలాపనలో ముగింపు ఇచ్చావు చూడు, అదే పద్ధతిలో మొత్తం కీర్తన అంతా పాడినా కూడా బాగుంటుంది. మాండు రాగంలో సాఫ్ట్గా పాడినా బాగుంటుంది, ఓపెన్ థ్రోట్తో పాడినా రెండు రకాలుగా చక్కగా వినబడే రాగం ఇది. ఆ తర్వాత నిహాల్ గారు సార్, నీ ప్రియముల అని ఆపినప్పుడు కొడిగట్టే అనకూడదు, అప్పుడు చాలా రాంగ్ మీనింగ్ వస్తుంది. నీ ప్రియములకు ఒడిగట్టే అట్లాగా సంధి చూసుకోవాలి. నీ ప్రియములకు అంటే ఓకే, ఉయ్యనని ప్రియముల ఒడిగట్టేగా, ప్రియములకు ప్రియములకు ఒడిగట్టేగా అట్లా చూసుకోండి. చక్కగా చేశారు మాండు రాగాన్ని. ధన్యవాదాలు. చక్కగా ఎక్స్ప్లోర్ చేశారు, ఎక్స్ప్లాయిట్ చేశారు. బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. చాలా అందంగా సరిపచ్చారు నీహారు. ధన్యవాదాలు. ఎంత బాగుందంటే తను పాడడం వైష్ణవి పాడడం కూడా చాలా 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 మధురంగా ఉంది. ధన్యవాదాలు గురుగారు. థ్యాంక్ యూ. ఒలపులేలనే వింత తలుపులేలనే, ఒలపులేలనే వింత తలుపులేలని సఖీ, వలపులేలని మనసులోని తెలియరాని మధుర భావ జాలమాయ, మనసులోని తెలియరాని మధుర భావ జాలమాయ. వలపులేలని గురుగారు చాలా అద్భుతంగా మా గురుగారు చేశారు. అది చాలా పాటలు వచ్చాయి మాండలో. కొమ్మలో కోయిల అని వస్తుంది కదా చిట్టిబాబు గారు వీణ. చిట్టిబాబు గారు వీణ ఎంటదే అని మళ్ళీ వస్తుంది. చాలా అందమైన రాగం. సనిదాదా.